సో కింద వచ్చేసి ఆ త్రీ గ్యాప్స్లోన డ్రైనేజ్ వాటర్ పైప్ నుంచి అవతలకు పోనిస్తారు. పైన అయితే రోడ్డు వస్తుంది మనకి, ఇదంతా ఇట్లా బ్రిడ్జ్ నుంచి ఇట్లా రోడ్డు వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బళ్ళారి రూట్ కళ్యాణదుర్గం రూట్ అనమాట. హలో గాయ్స్, సో నా పేరు ప్రవీణ్. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టదు అనుకుంటున్నావేంట్రా? సో వీడియో స్టార్ట్ చేయక ముందు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో అనంతపూర్ గురించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి సో కొంచెం కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లోకి కొంచెం మీ వీడియోని షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే అనంతపూర్ గురించి చాలా కష్టపడి తీస్తున్నాం నేను మా కెమెరామ్యాన్. సో ఎండాకాలం వస్తుంది చూడండి, చెమటలు అప్పుడే కారిపోతున్నాయి. సో ప్లీజ్ మా కష్టానికి మీరు ఇచ్చేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, కామెంటు, షేర్. సో ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం మా వీడియోలోకి. చలో ఫ్రెండ్స్, ఇది కళ్యాణదుర్గం రోడ్ నుంచి ఇట్లా మనకి నడివంక టవర్ క్లాక్ వెళ్ళే రూట్ ఇది. సో మనం ఇప్పుడు కళ్యాణదుర్గం రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ రోడ్కి వెళ్ళాము. నేషనల్ హైవే కింద అంతా మీకు అప్డేట్ చూపిస్తాను. ఈ కళ్యాణదుర్గం రోడ్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు, దీన్ని కొంచెం వదిలేసినారు, దీన్ని ఏం ఎలాంటి వర్క్ లేదు. మనం కళ్యాణదుర్గం పోయే రూట్ ఇది. సో ఇది నేషనల్ హైవే బెంగళూరు హైదరాబాద్ వెళ్ళే బ్రిడ్జ్ పైన చెప్పి, పైన మనం కింద సైడ్ ఇక్కడంతా చిన్న చిన్న బంకులు, వ్యాపారస్తులు చిన్న చిన్న ఉండేది అన్నీ పీక్ తీసేపిచ్చినారు, అంతా క్లీన్ చేసినారు చూడండి. అక్కడక్కడ ఇంకా బంకులు ఉన్నాయి, తీసేయలేదు, మొత్తం అయితే క్లీన్ చేసేసినారు. అంతా గలీజు, ఒక చాలా గలీజ్ ఉండేది ఇక్కడంతా, యూరిన్ అంతా ఇక్కడే పోసేవాళ్ళు, చాలా అంటే చాలా గలీజు. అంతా బాగా నీట్గా చేసినారు. ఇక్కడ నా ఈవినింగ్ టైం అయితే అంతా ఇక్కడ మద్యం తాగేవాళ్ళు తెచ్చుకొని, చాలా గలీజ్ ఇక్కడంతా ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో. కళ్యాణదుర్గం నుంచి బళ్ళారి బైపాస్ కొంచెం అప్డేట్ ఇమ్మన్నారు కామెంట్స్లో, అందుకే తీస్తున్నాను. ఇది ఏమో కడుతున్నారు ఇక్కడ, ఏమై ఉంటుంది రవి. బళ్ళారి బైపాస్ ఇది, మనకి ఎంజీ పెట్రోల్ బంక్. సో ఇక్కడ ఇలాంటి ఎక్కువ అప్డేట్ లేదు కానీ ఇక్కడ ఫుట్పాత్ వరకు అయితే ఫాస్ట్గా జరుగుతుంది చూడండి, ఫుట్పాత్ వరకు జరుగుతుంది ఇక్కడ. ఎక్కువ నడవంక దగ్గరే పని జరుగుతుంది, ఇటు సైడ్ ఈ బిల్డింగ్లు అన్నీ టైం ఇచ్చినట్టున్నారు పడగొట్టడానికి. ఇది బుచ్చయ్య స్వీట్స్, యాక్సిస్ బ్యాంకు, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడంతా ఫుట్పాత్ వర్క్ అయిపోయింది. టీవీఎస్ షోరూమ్ నాకు తెలిసి ఇక్కడంతా టైం ఇచ్చింటారు ఇవన్నీ పడగొట్టేకి, ఇంకా టైం ఉందేమో అందుకే. ప్రెసెంట్ అయితే ఫుట్పాత్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఆర్ఆర్ రోడ్డు నడివంక దగ్గరికి వెళ్తున్నాం చూడండి, ఈ బిల్డింగ్లు అన్నీ ఎలా పడగొట్టేసినారు. సో మనం ఇప్పుడు ఆర్ఆర్ రోడ్డు దగ్గర వచ్చాము. సో ఇక్కడ రోడ్డు అయితే ఓపెన్లో ఉంది, లాస్ట్ వీక్ అంతా క్లోజ్ చేసిండ్రి. మనకి ఇది నడివంక, వర్క్ అయితే జరుగుతుంది. లాస్ట్ వీక్ ఇది ఉండలేదు, కడ్డీలు వర్క్ కదా అంట, కడ్డీలు వర్క్ జరుగుతుంది చూడండి. ఇవన్నీ ఉండలేదు లాస్ట్ వీక్, బ్రిడ్జ్ కాదు, అడుగుదాం ఇది ఎందుకు కట్టినారు, ఇక్కడ ఏమొస్తుందో అని తెలుసుకుందాం ఇక్కడ. సో మనకి ఇది వచ్చేసి బళ్ళారి బైపాస్, అవతల వచ్చేసి కళ్యాణదుర్గం బైపాస్, కళ్యాణదుర్గం వెళ్ళే రూట్. సో ఇక్కడ ఎలాంటి అప్డేట్ లేదనమాట. సో కళ్యాణదుర్గం వెళ్ళే రూట్ బంద్ చేసినారు, ఓన్లీ బళ్ళారి బైపాస్ వెళ్ళే రూట్ ఒకటే తీసినారు. మనం నడిమివంక అంతా కడ్డీల వరకు జరుగుతుంది. సో మనం ముందుకు వెళ్ళేసి చూద్దాం ఏమేమి జరుగుతుంది అనేది.
రండి వెళ్ళ. సో అక్కడ నడిమాక డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది కదా, అట్లా డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు అక్కడేమో వర్క్ జరుగుతుంది. కడ్డీలు ఎందుకు, ఈ బ్రిడ్జ్ ఎక్కడి వరకు వస్తుంది కనుక్కుందాం. రాయింది కింద నడిమాక డ్రైనేజ్ ఇదంతా. ముందు ఇటు నుంచే డ్రైనేజ్ అవతలకి వెళ్తుండే, ఇదంతా బ్లాక్ చేసినారు. కాదు బా, కడ్డీలు ఎందుకు వేసింది అది? తీసేసారు కాంక్రీట్ బెడ్ వేసారు. కాంక్రీట్ బెడ్ అది ఎందుకు? అది రోడ్డు వస్తుందా? బ్రిడ్జి, అది రోడ్డు. బ్రిడ్జ్ అయితే అక్కడ మోర్ వరకే కదా, అది వచ్చేసి పెద్ద బ్రిడ్జి అక్కడికి అవుతుంది. ఇప్పుడు మిషన్ ఆగిందా, దాని బ్యాక్ సైడ్ ట్రెంచ్ కొట్టాం కదా, అక్కడ వరకు జీరో అవుతుంది. ఓన్లీ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, చిన్న బ్రిడ్జ్. ఇదైతే పైప్ లైన్ పెట్టి డ్రైనేజ్ వాటర్ అంతా లోపల ఇట్లా వదులుతారా? ఓకే అండి. సో అది బ్రిడ్జ్ అయితే అక్కడ వరకే అంట, మోర్ వరకే. సో ఇదే డ్రైనేజ్ వాటర్ లోపల పైప్ లైన్ ఇచ్చి వదులుతారు ఇట్లా. మనం అక్కడ కడ్డీల వర్క్ జరుగుతుంది అది. ఇప్పుడు ఆ కడ్డీల మధ్యలో పైప్ పోతాయా? అక్కడ అక్కడ ఆ కడ్డీకి ఈ కడ్డీకి మధ్యలో. ఓ అవునండి. ఒకటి రెండు మూడు. అవునండి. ఈ చిన్న కడ్డీ నుంచి ఇది ఉండే, ఇదే స్లోప్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు నడవంక దగ్గర ఉన్నాం. సో ఇది డ్రైనేజ్ వాటర్ వెళ్ళే స్థలం అన్నమాట ఇది. సో ఇక్కడ అన్నా ఇది నిన్న లాస్ట్ వీడియోలో వేసుకున్నారు కామెంట్లో, ఇది వర్క్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది తెలుసుకొని చెప్పండి అని కామెంట్లు అడిగినారు. సో ఇదైతే మనకి వెడ్డింగ్ వర్క్ జరుగుతుంది. సో యూతలు ఉండే డ్రైనేజ్ వాటర్ అవతలు వెళ్ళడానికి పైప్ లైన్ వేస్తున్నారు. సో బ్రిడ్జ్ అయితే మనకి మోర్ వరకే వస్తుంది. మోర్ నుంచి ఇటు పైన ఒక బ్రిడ్జ్ వస్తుంది, చిన్నది చిన్నది రో కిందంతా డ్రైనేజ్ వాటర్ వెళ్తుంటుంది, దానిపైన ఒక రోడ్డు వస్తుంది. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ మాదిరిగా. సో మీకు కనిపిస్తుందా డ్రైనేజ్ వాటర్? అది ఆ డ్రైనేజ్ వాటర్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా పైప్ లైన్ నుంచి చూడండి. సో ఇక్కడ పైప్ లైన్ పెట్టేసి అవతల పక్క పోనిస్తున్నారు అన్నమాట డ్రైనేజ్ వాటర్. సో ఇది వర్క్ అనేది, దీనిపైన రోడ్డు వస్తుంది. సో మీరు అంతా బాగా తీసిన వీవర్స్కి నీట్గా. సో మనం ఇంకా లోపలికి, సో ఐదో రోడ్డు, నాలుగో రోడ్డు, మూడో రోడ్డు ముందుకెళ్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే 8 మినిట్స్ వచ్చేసింది. సో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి పీటీసీ నుంచి ఇంకా టవర్ క్లాక్ వరకు. సో రేపు అప్లోడ్ చేస్తాను, కీప్ వాచింగ్. సో ప్లీజ్, మేము అడిగేదల్లా ఏం లేదు మీ నుంచి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సో కామెంట్ చేయండి. సో ఇంతకన్నా మేము మిమ్మల్ని ఏం అడగలేము. షేర్ చేయండి.